నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. రాత్రి వేళల్లో పండ్లు తిని పడుకోవడం అలవాట అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా యాపిల్, అరటి పండ్లు తినేవారు మిస్ కాకుండా వీటి గురించి తెలుసుకోండి. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అయితే వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని పండ్లను రాత్రి వేళలో అస్సలు తినొద్దని సూచిస్తున్నారు. ఈ పండ్లలో డాక్టర్ యాపిల్, మిస్టర్ బనానా కూడా ఉన్నారు. అదేంటి, యాపిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు కదా, రాత్రి వేళల్లో ఎందుకు తినొద్దు అంటున్నారనేగా మీ సందేహం. యాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదే. రోజు యాపిల్ తినడం వల్ల అందులోని పెక్టిన్ అనే సాల్యుబుల్ అనే ఫైబర్ పదార్థం చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతుంది. యాపిల్ పండులో ఉండే విటమిన్ ఏ, సి, కాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధిత వ్యాధులు, ఆల్జిమర్స్ తదితర వ్యాధులతో పోరాడే శక్తిని యాపిల్ శరీరానికి అందిస్తుంది. రాత్రిపూట యాపిల్ తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాపిల్లో పోషకాలే కాదు, యాసిడ్స్ కూడా ఉంటాయి. రాత్రివేళ యాపిల్ తిన్నట్లయితే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయట. యాపిల్లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై భారం పడేలా చేస్తుంది. పెక్టిన్ వల్ల ఎసిడిటీ కూడా ఏర్పడుతుంది. అందుకే యాపిల్ను ఉదయం టిఫిన్ తిన్న తరువాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. అరటిపండు తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరటిపండు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. అరటిపండులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థలు తగ్గుతాయి. అల్సర్ సమస్యలను సైతం అరటిపండు దూరం చేస్తుంది. రాత్రిపూట అరటిపండు తింటే ఏమవుతుంది? రాత్రిపూట అరటిపండు తింటే ఊపిరితిత్తుల్లో మ్యాకస్ ఏర్పడి జలుబుకు దారితీస్తుందట. ఈ వైరస్ సీజన్లో జలుబు చేస్తే అంత సులభంగా తగ్గదు. అంతేకాదు, అరటిపండును పరగడుపును కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా అంతే త్వరగా అలసటకు గురి చేస్తాయట. అరటిపండులోని ఆమ్లతత్వం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అరటిపండు మధ్యాహ్నం పూట తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదట. తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది నవతా టీవీ. చూస్తూనే ఉండండి నవతా టీవీ.